నమస్తే మిత్రులారా, నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం, సుస్వాగతం. డిఎస్సి గురించి ఖాళీల వివరాలు అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా జేఏఎల్ రిజల్ట్ ఎప్పుడు, టీఎస్పీఎస్సి జేఏఎల్ రిజల్ట్ ఎప్పుడు, నిరుద్యోగులకు నాన్ జైనింగ్ గణం, ఈ మూడు అంశాలను ప్రధానంగా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒక లైక్ ఇవ్వాలని, మీరు ఇచ్చేటువంటి లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది. అదేవిధంగా మరికొంత ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను, కాబట్టి తప్పకుండా లైక్ ఇస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదట చూసినట్లయితే డిఎస్సి దరఖాస్తులు నేటి రాత్రి నుంచే, అంటే డిఎస్సికి సంబంధించినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఖాళీల వివరాల ప్రకటన అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది. దరఖాస్తులకు సాంకేతిక సహాయం కోసం హెల్ప్ డెస్క్, అయితే డిఎస్సికి సంబంధించినటువంటి లోకల్ బాడీ, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి మనకు గవర్నమెంట్ స్కూల్స్ రెండు రకాలుగా ఉంటాయి, వాటిలో బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది జిల్లాల వారీగా ఎన్ని ఉన్నాయనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది. దానికోసం మరొక వీడియో కావాలంటే తప్పకుండా చేస్తాను. అయితే ఒక్కసారి మనకు డిఎస్సికి సంబంధించినటువంటి ఒక రెండు విషయాలు అయితే మనం, ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి బీఈడీ అదేవిధంగా టీటీసీ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ, వాళ్ళు సెప్టెంబర్లో టెట్ క్వాలిఫై అయ్యి రిజల్ట్ వచ్చే నాటికి వాళ్ళకు సర్టిఫికేట్ ఉంటే చాలు, వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీగా ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది. అదే రకంగా వాళ్ళందరికీ కూడా ఇంటర్మీడియట్లో ఇంతకుముందు 45% అనేటువంటిది ఉండే, ఇప్పుడు 40% అనేటువంటిది మార్క్స్ అనేటువంటిది ఉండాలి అనేటువంటిది సడలింపు చేశారు. కాబట్టి ఇదంతా కూడా కొద్దిగా మనకు బూస్టింగ్ వచ్చేటువంటి అంశం. చాలామంది ఇంతకుముందు అప్లై చేసుకున్నప్పుడు 45 ఉంటేనే అప్లై చేసుకోవాలని చెప్పారు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు, కానీ ఇప్పుడు సడలింపు 40% చేశారు. అదేవిధంగా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది బైలింగ్వల్లో ఉంటుంది. సో మనకు కామన్గా తెలుసండి, ఇంకా మిగతా రూల్స్ అండ్ రెగ్యులేషన్ కోసం వేరే వీడియో చేస్తాను. మెయిన్గా ఇంకా చూసినట్లయితే జేఏఎల్ రిజల్ట్ ఎప్పుడు, ఎగ్జామ్ జరిగి 5.5 నెలలు, ఇప్పటికే ఫైనల్కి ఇవ్వని టీఎస్పీఎస్సి, అభ్యర్థులకు తప్పని ఎదురు చూపు, కాల్ సెంటర్కు ఫోన్లు చేసినా నో రెస్పాన్స్, ఫలితాలు త్వరగా విడుదల చేయాలని క్యాండిడేట్లు విజ్ఞప్తి. విషయం ఏంటంటే టీఎస్పీఎస్సి జేఏఎల్ రిజల్ట్ వచ్చిందనుకోండి, అసలు ఫైనల్కి ఇవ్వలేదు, ఎగ్జామ్ జరిగిన 4-5 రోజుల్లోనే ప్రాథమిక ప్రైమరీకి అనేటువంటిది విడుదల చేసినటువంటి టీఎస్పీఎస్సి గత 5 నెలలుగా ఇప్పటి వరకు ఫైనల్కి అనేటువంటిది ఇవ్వలేదు, మరి ఎందుకు ఇవ్వడం లేదు అనేటువంటిది అర్థం కాలే. ఇంకా టీఎస్పీఎస్సి కొత్త కమిటీ వచ్చింది కాబట్టి ఈ కొత్త కమిటీ అయినా కనీసం దీనిపైన ఫోకస్ పెడుతుందని మనం అనుకున్నాము, కానీ ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ అనేటువంటిది అది ఇలాగే ఉంది, దానిపైన ఎవరు కూడా చొరవ తీసుకుంటలేరు. కానీ ఒక విషయం ఏంటంటే టీఎస్పీఎస్సి జేఎల్ రాసినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా ఒక 50% పైన మనకు ఈ మనకు గురుకులకు సంబంధించినటువంటి డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీలో ఉన్నారు. కాబట్టి రిలిక్విష్మెంట్ ఆప్షన్స్ ఇస్తే టీఎస్పీఎస్సి జేఎల్ మొదటగా రిజల్ట్ ప్రకటించి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే గురుకుల జేఎల్ అనేటువంటిది దాదాపుగా మరికొంతమందికి ఉద్యోగాలు అవకాశం ఉంటుంది, చాలా కట్ ఆఫ్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరు నిరుద్యోగులకి డిమాండ్ ఏంటంటే రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఇవ్వాలి. అదే రకంగా మొదటగా టీఎస్పీఎస్సి జేఎల్ ఇస్తే 100% వీళ్ళందరికీ న్యాయం అనేది జరుగుతుంది. కాబట్టి అందరి యొక్క చూపు టీఎస్పీఎస్సి జేఎల్ పైన ఉంది, ఎందుకంటే నువ్వు గురుకులలో డిఎల్ జాబ్ వచ్చినా కానీ టీఎస్పీఎస్సి జేఎల్ వచ్చినా కానీ దానికి వదిలిపెట్టి దీంట్లో జాయిన్ అవుతారు. కాబట్టి చాలామంది ఆస్పిరెంట్స్కి అయితే జేఎల్ రిజల్ట్ ఎప్పుడు 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 అని ఎదురు చూస్తున్నారు. మనమందరం కూడా గ్రీవియన్స్లో కూడా మన యొక్క ప్రాబ్లం అనేటువంటి దాంట్లో రాస్తే బాగుంటుంది, అందరూ ఆ పని చేద్దాం. అదే రకంగా నిరుద్యోగులకు నాన్ జైనింగ్ గణం, ఉద్యోగ ఫలితాల వెల్లడిలో ప్రభుత్వ ప్రణాళిక లోపం, కొందరికి 1 కంటే ఎక్కువ ఉద్యోగాల్లో అర్హత, ఒక దాంట్లో చేరడంతో పెరుగుతున్న బ్యాక్లాగ్లు, వాటిని మెరిట్ అభ్యర్థులతో నింపాలని మేధావులు డిమాండ్. మేధావులు ఎవరు చేయడం లేదండి, నిరుద్యోగులే ఎక్కువ పోరాటం చేస్తున్నారు, ఎందుకంటే ఆకలి మంట మాది కాబట్టి. ఎవరైతే మనం మేధావులు అనుకున్నామో వాళ్ళు మాత్రము వినతి పత్రాలు తీసుకుంటారు, కామ్గా ఉంటారు, బట్ ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందిస్తుంది అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఎందుకంటే ప్రభుత్వానికి ఆల్రెడీ చేరింది, ఎందుకంటే మన డిప్యూటీ సీఎం గారికి కూడా మనము ఇచ్చాము, కాబట్టి దాదాపుగా ఆలోచన అయితే చేస్తుర్రు అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయము. మరో మెరిట్ జాబితా ఇవ్వాల్సింది అనేటువంటి ప్రధానంగా డిమాండ్ వస్తూ ఉన్నది. సో మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నాకు తెలిసి గురుకుల ప్రిపేర్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ డిఎస్సి వైపు కూడా వస్తారు సుమా, కాబట్టి పోటీ ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి డిఎస్సి ప్రిపేర్ అయితే డిఎస్సి కామెంట్ రూపంలో తెలియజేయండి. బ్రేకప్ వేకెన్సీస్ ఎలా చూడాలనేటువంటిది మరొక వీడియోలో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. వీలైతే మన ఛానల్ని మీరు ఇప్పటికే లైక్ చేసి ఉంటారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.